అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోటయుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ, దీపములతోనూ, ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్లి, మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను. వారు, నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన, నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు, నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయననని మీతో చెప్పెతిని గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ చెప్పెను. సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు, కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంతటా సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులను యేసును పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్నయొద్దకు ఆయనను తీసుకుని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయ్యపకు మామ. కయ్యప, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. సీమోను పేతురును, మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైనవాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్లెను. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకుని పోయెను. ద్వారమునొద్ద కావలియున్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడువు కావా అని చెప్పగా అతడు కాననెను. అప్పుడు చలివేయుచున్నందున దాసులను, బంట్రౌతులను మంటవేసి చలికాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు, ఆయన బోధను గూర్చి యేసును అడుగగా, యేసు, నేను బాహాటముగా లోకమీదుట మాట్లాడితిని, యూదులందరూ కూడివచ్చు సమాజ మందిరములలోనూ దేవాలయములోనూ ఎల్లప్పుడునూ బోధించితిని, రహస్యముగా నేనేమీయూ మాట్లాడలేదు. నీవు నన్ను అడుగునేలా నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంట్రౌతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కానిమాట ఆడిన ఎడల ఆ కానిమాట ఏదో చెప్పుము, మంచిమాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావనెను. అంతటా అన్న యేసును బంధింపబడినట్టుగానే ప్రధాన యాజకుడైన కయ్యప యొద్దకు పంపెను. సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనిచుండగా వారతని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేనెరుగనెను. పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును, ప్రధాన యాజకుని దాసులలో ఒకడును, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు, నేనెరుగనని మరి ఒకసారి చెప్పెను. వెంటనే కోడి కూసెను. వారు కయ్యప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్లలేదు. కావున పిలాతు బయట ఉన్నవారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కానియడల, వీనిని నీకు అప్పగించియుండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరతని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు, ఎవనికినీ మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు
తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజవు నీవేనా అని ఆయన నడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగెను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నేను నాకు అప్పగించిరిగదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందునిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు, అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయు వాడుక కలదు గదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకిష్టమా అని వారిని అడిగెను. అయితే వారు, వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ.